బుద్ధ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు తుల్జాపురే వినోద్, ఇండియన్ యోగా థెరపిస్ట్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ని, ఆదియోగి పరమేశ్వర యోగా అకాడమీ ఫౌండేషన్ ఫౌండర్ని. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం సర్వేంద్రియాణం నయనం ప్రధానం, కంటికి సంబంధించినటువంటి. సో కంటికి సంబంధించినటువంటి అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. రేచికట్ కావచ్చు, తర్వాత లైట్నెస్ కావచ్చు, బ్రైట్నెస్ కావచ్చు, తర్వాత మనకి చాలా రకాలైనటువంటి విపరీతమైనటువంటి కంటి నొప్పులు కావచ్చు. ఇటువంటి సమస్యలకి మనం చేయవలసినటువంటి ఈరోజు మనం సూక్ష్మ వ్యాయామం ఏంటి, త్రాటక క్రియ ఏంటి, వ్యాయామం ఏంటి, ఆసనాస్ ఏంటి, ప్రాణాయామం ఏంటో మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాణాయామ అభ్యాసం చేద్దాం. మనం సింపుల్గా సిద్ధాసనం వేసుకోవాలి. సిద్ధాసనం వేసుకొని పూర్తిగా నాసిక ముద్ర లేదా నాసగ్ర ముద్ర యూజ్ చేసుకొని, రైట్ నాస్ట్రల్ క్లోజ్, లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎగ్జేల్, లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎగ్జేల్. మన బాడీ బాగా వేడిగా ఉంది, కంటికి బాగా వేడి అనిపిస్తుంది అన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి, చంద్రభేదన అభ్యాసం చేయాల్సి ఉంటుంది. వెడమ నాసికం ద్వారా శ్వాసను తీసుకుంటూ కుడి నాసికం ద్వారా శ్వాసను వదలడం. ఈ విధంగా లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎగ్జేలేషన్, లెఫ్ట్ ఇన్హేలేషన్, రైట్ ఎగ్జేలేషన్, లెఫ్ట్ ఇన్హేలేషన్, రైట్ ఎగ్జేలేషన్. ఇలా మనకు సమయం ఉంటే 2 మినిట్స్ నుంచి 5 మినిట్స్ వరకు అభ్యాసం చేయవచ్చు. తర్వాత ఒక 4 టైమ్స్ మాత్రం ఈ విధంగా చేయాలి. వెడమ నాసికం ద్వారా శ్వాసం తీసుకోవాలి. కొద్దిసేపు ఆపాలి. కుడి నాసికం ద్వారా శ్వాసను వదిలేయాలి. లెఫ్ట్ ఇన్హేలింగ్, లాక్ అండ్ హోల్డ్. వెడమ నాసికం ద్వారా శ్వాసను తీసుకోవాలి, కొద్దిసేపు ఆపవలను, కుడి నాసికం ద్వారా శ్వాసను వదిలేస్తాను. మూడోసారి లెఫ్ట్ ఇన్హేల్, లాక్ అండ్ హోల్డ్, రైట్ ఎగ్జేల్. మరోసారి లెఫ్ట్ ఇన్హేల్, లాక్ అండ్ హోల్డ్, రైట్ ఎగ్జేల్. ఈ విధంగా పూరక స్థితి, కుంభక స్థితి, రేచక స్థితి, ఇది కూడా మనం అభ్యాసం చేయాలి చంద్రభేదన ప్రాణాయామం. తర్వాత బాడీ చల్లగా ఉంది, ఇప్పుడు చలికాలంలో ఒకవేళ మనం అభ్యాసం చేయాలనుకుంటే సూర్యభేదన ప్రాణాయామం ఎక్కువ అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే హిమాలయ పర్వతాలలో కూడా చాలా చలి ఉంటుంది, అయినప్పటికీ మన బాడీలో వేడిని పుట్టించడానికి సూర్యభేదన ప్రాణాయామం బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఫస్ట్ లెఫ్ట్ నాస్ట్రల్ క్లోజ్, రైట్ ఇన్హేలేషన్, లెఫ్ట్ ఎగ్జెలేషన్, కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకుంటూ వెడమ నాసికం ద్వారా శ్వాసను వదులుతూ. ఇలా తర్వాత విత్ కుంభక, కుంభక స్థాయిలో కూడా చేయొచ్చు. ఇది ఒక 2 మినిట్స్ నుంచి 5 మినిట్స్ వరకు చేయొచ్చు. తర్వాత మనం అభ్యాసం చేయాల్సింది కుంభక స్థితి. రైట్ ఇన్హేలేషన్, లాక్ అండ్ హోల్డ్, లెఫ్ట్ ఎగ్జేలేషన్, కుడి నాసికం ద్వారా శ్వాసం తీసుకుంటున్నాం, కుంభక స్థితి చేస్తున్నాం. లెఫ్ట్ ఎగ్జేల్, రైట్ నాస్ట్రల్ ఇన్హేలేషన్, లాక్ అండ్ హోల్డ్, లెఫ్ట్ ఎగ్జేలేషన్, కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకుంటూ. సాధ్యమైనంత వరకు ప్రయత్నించాలి. 5 సెకండ్స్, 10 సెకండ్స్, 15 సెకండ్స్, 20 సెకండ్స్, 25 సెకండ్స్, 30 సెకండ్స్ వరకు అభ్యాసం చేయొచ్చు. 1 మినిట్ వరకు కూడా అభ్యాసం మనం చేసుకోవచ్చు కొద్ది కొద్దిగా. వెడమ కుడి నాసికం ద్వారా శ్వాసం తీసుకుంటూ కుంభక స్థితి ఆపుతూ
మేడం నాస్కందరు వదులుతూ ఇలా మనం అభ్యాసం చేయాల్సింది. సూర్యభేది ప్రాణాయామ, చంద్రభేది ప్రాణాయామం, ఈ రెండు ప్రాణాయామ అభ్యాసం చేయాల్సింది ఉంటుంది. అదేవిధంగా మనం అనులోమ విలోమ ప్రాణాయామం కూడా అభ్యాసం చేసుకోవచ్చు 5 మినిట్స్. సో అది ఏ విధంగా చేయాలో కొద్దిగా మీకు డెమో చూపిస్తాను. ఫస్ట్ కుడి నాస్కంధర శ్వాసను తీసుకోవాలి, మూసివేసి కుడి నాస్కంధర శ్వాసని మూసివేసి ఎడమ నాస్కంధర శ్వాసను తీసుకుంటూ లెఫ్ట్ ఇన్హేల్ రైట్ ఎగ్జేల్, రైట్ ఇన్హేలేషన్ లెఫ్ట్ ఎగ్జేలేషన్, లెఫ్ట్ ఇన్హేలింగ్ రైట్ ఎగ్జేలింగ్, రైట్ ఇన్హేలేషన్ లెఫ్ట్ ఎగ్జేలేషన్. ఈ విధంగా ఎడమ నాస్కంధర శ్వాసను తీసుకోవాలి, కుడి నాస్కంధర శ్వాసను వదిలేయాలి, కుడి నాస్కంధర శ్వాసను తీసుకోవాలి, ఎడమ నాస్కం ద్వారా శ్వాసను వదిలేయాలి. ఈ విధంగా ఏ నాసికం ద్వారా అయితే శ్వాసను తీసుకున్నామో అదే నాసికం ద్వారా చివరికి శ్వాసను వదిలేసి విరామం తీసుకోవాల్సింది. ఇప్పుడు చూసారు కదా మనకు అద్భుతమైనటువంటి ఆసనాలు, సూక్ష్మ వ్యాయామం, అదేవిధంగా ప్రాణం అభ్యాసం చేసాం. కొద్దిగా ముద్రలు అయితే మనం సింపుల్గా చేయాల్సినటువంటి అద్భుతమైనటువంటి ముద్రలు శంఖుముద్ర మనం అభ్యాసం చేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ శంఖుముద్ర ఏ విధంగా చేయాలి. ఫస్ట్ ఇలా తీసుకోవాలి, ఈ చేతిని పూర్తిగా ఇలా తీసుకొని పూర్తిగా ఇవి వేళ్ళని ఇలా మడిచివేసి ఈ పూర్తిగా ఈ విధంగా తీసుకోవాలి. మన వైపు వచ్చేసిన తర్వాత ఇది పూర్తిగా పైకి వచ్చేసేయాలి. ఈ విధంగా శంఖుముద్ర అభ్యాసం చేసుకోవచ్చు. చూస్తారు కదా శంఖుముద్ర, ఈ విధంగా మనం శంఖుముద్ర కూడా ఈ యొక్క 5 సమస్యకు కూడా మనం ఈ శంఖుముద్ర అభ్యాసం చేయవచ్చును. ఓకేనా? ఈరోజు మనం తెలుసుకున్నాం కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, వ్యాయామం చేయాలి, అదేవిధంగా థెరపీ రిలేటెడ్గా ప్రాణాయామం చేయాలి అనేటువంటిది. ముద్ర థెరపీ కూడా ఒక ముద్రతో మనం ముగిస్తున్నాం. మరో అంశంతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. ఓం నమస్తే.